పిల్లలో పన్నీర్ మెత్తి పన్నీర్ మసాలా కూర వండుతున్నాను. ఎమ్మి ఎమ్మి ఉంటా తెలుసా, చాలా బాగుంటుంది. బయట ఆర్డర్ తెచ్చుకుంటున్నారు కదా, అలాగేం కాదు, మమ్మీలతో వండించుకోండి కరోనా కదా. మంచిగా ఉండండి, సింపుల్గా చెప్తున్నాను మీకు. పుల్కా కానీ చపాతీ కానీ చక్కగా మంచిగా ఉంటుందని అనమాట. నేను చూపిస్తాను ప్రాసెస్, రండి. ఇదిగోండి 400 గ్రాములు పన్నీరు, మేతి ఏమో 3 కట్టలు, టమాటా పేస్ట్ అంటే చిన్నవి అయితే 4 వేసుకోవచ్చు లేకపోతే 3 అనమాట, అదే కప్పు అనుకోండి. ఇది కప్పు ఏమో ఉల్లిపాయలు, ఇది బిర్యానీ ఆకు, ఇది ఉప్పు పసుపు కారం 3, ఇది కొత్తిమీర పైన వేస్తాం కదా అల్లం, ఇదిగో మసాలా ఇవ్వండి అంతే. ఇంక ప్రాసెస్ అంతా ఇదే అనమాట. ఇది మసాలా ఇప్పుడు చేస్తాను. ఇది ఇప్పుడు నీకు మీకు వంట ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు నేను. ఇగోండి స్టార్ట్ చేస్తున్నాను. ఇగోండి ఆయిల్ వేయాలి, ఇలాగా కొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయ అది వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. అది ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసాక మటుకు ఎప్పుడు ఉప్పు కొంచెం వేయాలి, అలా వేస్తాను నేను. అంటే ఆనియన్కి ఉన్న వాటర్ అంతా వచ్చి తొందరగా వేగుతుంది అన్నమాట. ఇగోండి కప్పు ఇది వేగాలన్నమాట బాగాను, చూద్దామా వేగుతుందా లేదా. ఇగోండి ఇంకొంచెం వేగాలి, ఇంకొంచెం వేగాలి, ఇదిగోండి ఇంకా కొంచెం వేగాలి. ఉల్లిపాయ కదా మంచిగా వేగితేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ చూసారు చిన్న చిన్న ముక్కలు ఎలా వచ్చిందో చెప్తాను మీకు. అంటే మిక్సీలో వేసానేమో అని డౌట్ కూడా వస్తుంది కదా, అలాగేం కాదు. ఇగోండి దీంట్లో అనమాట, ఇగోండి ఇలా వేసి దీంట్లో చేసుకుంటే ఇగోండి చక్కగా ఇది మటుకు దీంతో చేశాను, దీంతో కూర అనమాట. ఇది టమాటా ఆనియన్ ఉల్లిపాయలు రెండు కూడా ఇందులో కూర అనమాట. చక్కగా అంటే ముద్ద కాకుండా ముక్కు చిన్న చిన్న ముక్కలకు బాగా వస్తుంది అనమాట. అది అలా అయితే మనకి కూర మంచి గుజ్జిగా వస్తుంది అనమాట. అది ఇగోండి చూసారా ఇలా వేగాలి ఉల్లిపాయ, ఎప్పుడు కూడా ఇలా వేగాలి. మీకు కప్పు అన్నాను కదా, ఒకవేళ కప్పు అంటే ఎన్ని ఉల్లిపాయలు అని కూడా డౌట్ రావచ్చు. 4 ఉల్లిపాయలు కోసానమాట. ఆ ఉల్లిపాయలు చెప్పాను కదా మా దాంట్లో మిక్సీలో జార్లో వేసానని, అందులో మిర్చి కూడా కట్ చేసి వేసానమాట. అదో చాలా ఇలా వేగింది, ఇగోండి చూసారా ఇలా వేగాలి. వేగితే మీకు కూర తీపి రాదనమాట. అది ఇప్పుడు ఏం చేయాలంటే ఇగోండి కడిగి ఉప్పు వేసి కడిగిసింది ఇలాగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏం వేయకుంటే ఇంకా ఇది వేయాలన్నమాట. ఇది వాటిల్లోని ఎండిపోయింది వేస్తారు కదా అది వాళ్ళకి, ఎందుకంటే ఎమర్జెన్సీలో దొరకదు, వాళ్ళు చేయవలసింది. మనం ఏంటంటే తాజాగా దొరుకుతాయి కదా మనకి, చక్కకి ఇలా తెచ్చుకొని వేసుకొని మంచిగా సూపర్గా ఉంటుంది. ఇందులో ఇక్కడికి వచ్చి మూత పెట్టాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్తాను నేను. పన్నీరు ఉప్పు పసుపు వేసి కడగాలి. పన్నీర్ మటుకు ఉప్పు పసుపు వేసి కడిగేసి అప్పుడు ముక్క కడగాలి. కోరేసిన తర్వాత కాదు సుమ్మా, ముక్క కడిగేసిన తర్వాత అప్పుడు మీరు చూపించాను కదా. ఇదిగోండి దీంట్లో చెక్క కోరితే చూడండి ఎలా వచ్చిందో కొబ్బరి కూరలాగా అలా అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, ఉప్పు ఒకటే కొంచెం కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇగోండి కొంచెం ఉప్పు వేసుకుంటే అది మగ్గుతుంది. ఇది మూత పెడదాం అప్పుడు చూద్దామా వేగింది లేదా. ఓ ఇది చూసారా ఎంత మంచిగా వేగిందా, చూసారా ఇగోండి ఉల్లిపాయలు విని ఎంత మంచిగా ఉంది చూడండి. ఇప్పుడు ఏమైంది చెప్తున్నాను ఇగోండి, ఇప్పుడు అల్లం పేస్ట్ ఇది వేసేయాలన్నమాట. ఇవి మాత్రం వేస్తే సరిపోతుంది, అల్లం పేస్ట్ ఇది. అల్లం పేస్ట్ వేసాం కదా ఇగోండి, ఇగోండి టమాటాలు ఇలా చేసి వేయండి. ఇగోండి చూడండి ఇలాగా ఇలా చేసి ఇగోండి టమాటాలు మధ్యన వేయండి. ఇగోండి చూసారు టమాటా ఎంత కప్పుడు అనమాట. ఇది అది అంటే చిన్నవి పెద్దవి ఉంటాయి కదా, అందుకే నేను కప్పు అని చెప్తున్నాను అనమాట. ఇగోండి కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ అయిన ప్రాబ్లం అంతా ఉండదు, ప్రాసెస్ మటుకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాలి, అంత మంచిగా మగ్గుతుంది అనమాట. ఫస్ట్ వేసాం కదా కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. అది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కారం వేయాలి. ఇగోండి కారం వేయాలి, అంటే మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇదండి నేను 4-5 స్పూన్లు వేసాను నేను. ఇదిగండి ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసాను. పసుపు వేయాలి, ఇవ్వండి పసుపు
పసుపు ఇంత వేసుకోండి. ఇప్పుడు ఇంకా కదపకంటే ఏం చేయాలంటే ఇగోండి మూత పెట్టాలి. ఇప్పుడు ఇలాగా చూద్దామా. వావ్ మంచిగా ఎగుతుంది. అదే ఇప్పుడు కలుపుకోవాలి, మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ దిగుతుంది అని పై ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇది పైన వేసుకోవాలన్నమాట మనం. ఇది కొద్ది మళ్ళీ కొద్దిసేపు మూత పెడదాం. చూద్దామా ఎగింది లేదా. వావ్ మస్తుగా వేగింది, అంత బాగా చూసారు. ఇగో ఆయిల్ కూడా పైకి వచ్చింది. పన్నీర్ వేయకముందే మొత్తం ఇవన్నీ కూడా బాగా వేగాలన్నమాట. అప్పుడు ఎమ్మెమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. పుల్కాలా ముంచుకొని తింటే ఉంటుంది. అబ్బో వావ్ చాలా బాగుంటుంది. మాకు పుల్కా రెడీ అవుతుంది ఇంకాను. ఇది వంట అయినంటే నేను మటుకు ఫస్ట్ తింటాను నేనే. సూపర్గా ఉంది చూసారా ఇవాళగా. ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా వేసేయాలి. ఇది మసాలా, మసాలా కొంచెం వేపాం కాబట్టి కొంచెం అటు ఇటు కలిపిస్తే సరిపోతుంది. చూద్దాం మసాలా వేసాను కదా, వేసే కొద్దిసేపు మూత పెడితే మొత్తం ఇప్పుడు ఏంటంటే అంతా మొత్తం మగ్గిపోయిందన్నమాట. ఇగో ఇంక ఉడవలసింది ఏమీ లేదు. ఇప్పుడు ఏమన్నా చేయాలంటే పన్నీర్ వేయాలన్నమాట. ఇది పన్నీర్ అంతా మొత్తం ఇలా వేసేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఇంకా వేసాం కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలన్నమాట. మరి గ్రేవీలా ఉండాలి కదా, మరి ఇదిగోండి ఇది ములిగిలాగా వేసుకోవాలన్నమాట. ఇగోండి పన్నీర్ వేసాం కదా, ఇగో కొంచెం ఉప్పు వేయాలి. కానీ నేను కొంచెం కొంచెం వేస్తున్నాను, అలా మీరు వేసుకో జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ కంటే చూసుకోవాలన్నమాట. అది ఒకసారి వేసుకుంటే ఇది కాదు ఇది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర వేసేయాలన్నమాట. ఇది వేసేసుకొని కొంతసేపు మూత పెట్టాలి. చూద్దామా అయింది లేదా. వావ్ అమ్మే అమ్మే చాలా బాగా అయింది. అది మరి ఉప్పు చూడాలి కదా, ఉప్పు చూద్దాం. చూసారా ఎంత బాగుంటుంది కర్రీతోనే, దేంతోని చపాతీతోని బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం ఉప్పు చూడాలి కదా, మరి మెయిన్ ఉప్పు కారం ఎలా ఉందనేది చూడాలి. అది చూద్దాం ఇప్పుడు ఉప్పు చూద్దాం. చూసారా మీకోసం నేను చెమటలో కారిపోతూ మీకు పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను. ఎందుకంటే వాటిలో వద్దు, ఎండాకాలం కాబట్టి, కరోనా కాబట్టి ఇంట్లో మంచిగా వండుకుంటే తినండి. నాకు ఇగో చెమటలు కారిపోతున్నాయి చూసారా. అలాగా చూద్దాం ఉప్పు చూద్దాం. వావ్ సూపర్. మీరు ఇప్పుడు ఎన్న చేయించుకోండి. అయ్యో వావ్ చూసారా ఆయిల్ కూడా తెలిపింది. ఇంకా కట్టేద్దాం మనం. కట్టేసి పుల్కాతో తినడమే ఇంకా మనం. ఇప్పుడు బాయ్ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి, బామ్మకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఎమ్మెమ్మి కొట్టుకొని తినండి.